యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అందరం. నేను ఇప్పుడు చెప్తున్న దాంట్లో ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదండి. శాసన మండలి సాక్షిగా నేను అడిగిన మంత్రి గారిని ఏ ఒక్క విషయంలో కూడా మేము చేశాము అని చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు. చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అని సభాముఖం తెలుపుతున్నా. అన్న, పక్కా ఇల్లు అనేది అందరి కల. ధనవంతుడి దగ్గర నుంచి పేదవారి వరకు సొంత ఇల్లు అనేది అందరి కల. ప్రభుత్వం సొంత ఇల్లు కట్టేటప్పుడు నాసరికమైన ఇల్లు కట్టకూడదు. ఎందుకంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టినప్పుడు ఎందుకు నాసరికమైన ఇల్లు కట్టాలా ప్రభుత్వం? ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంత్రి నారాయణ గారు అనేక దేశాలు తిరిగి అక్కడ పేదవాళ్ళకి ఎలా ఇల్లు కడుతున్నారు, అదేవిధంగా అపార్ట్మెంట్లు ఇతర రాష్ట్రాలు ఎలా కడుతున్నారో చూశా. దాంట్లో భాగంగా 10 లక్షల మందికి తల్లి G+3 అపార్ట్మెంట్లు కట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి తల్లి. అది కూడా ఇలాంటి అలాంటి అపార్ట్మెంట్లు కాదమ్మా, ఇటుక వాడలేదు తల్లి, డైరెక్ట్ సిమెంట్ పోసాం తల్లి. మీరు మేకలు కొడితే దిగదు తల్లి, మీరు మేకలు కొడితే ఇంటికి దిగదు. వంటగదిలో గ్రనైట్ టాప్ వేసాం తల్లి. ఫ్లోరింగ్కి వాడిన టైల్స్ సచివాలయంలో వాడిన టైల్స్. తలుపు చెక్క తలుపు, కిటికీలు UPVC కిటికీలు. అట్లా అద్భుతమైన NTR గృహాలు ఆనాడు కడితే జగన్ రెడ్డి వచ్చి ఇంత ఖర్చు అవుతుందా, దీంట్లో కూడా డబ్బులు తినేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, గత 3 సంవత్సరాలు 9 నెలలుగా ఒకటన్నా ఆయన కట్టాడా అని ఆలోచించాను. ఒక్కటి కూడా కట్ల, ఒక్కటి కట్టలేదు. అది మాకున్న చిత్తశుద్ధి. అన్నట్టు పేదవాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండాలి అనే లక్ష్యంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఈసారి పోయింది 2019 కానీ గెలిచుంటేనా అసలు ప్రతోళ్ళకి ప్రతి పేదవాళ్ళకి సొంత ఇల్లు అయిపోయింది. అర్బన్లో 10 లక్షల ఇల్లు గోప్రవేశం జరిగింది, అది జరగకుండా ఆపేశారు. వచ్చేది మనమే, పేదవాళ్ళకి ఇల్లు కట్టేది మనమే, కలిసి కట్టుక గోప్రవేశం కూడా చేసుకునేది మనమే అని ఈ సభాముఖం ఎందరు నేను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మంచి పాయింట్ సార్, క్షమించండి, GST చాలా మంచి పాయింట్. హలో, ఒక్క నిమిషం తల్లి, GST మాట్లాడాలి. ఎవరు అడిగారు, ఎవరు ఎవరు గుర్తు? చాలా మంచి పాయింట్ అమ్మా, క్షమించాలి, నేను రాసుకోవాలి, మర్చిపోతున్నా. జిఎస్టీ విషయంలో శాసనసభలో కూడా మేము మాట్లాడదాం, శాసన మండలిలో నేను మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధించాలని నిర్ణయం తీసుకుని దానివల్ల నేతన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకి మిగిలే డబ్బులు ఇప్పుడు జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, దాంతో భాగంగా హెరాస్మెంట్ కూడా ఉంటుంది, అదే అందరు వద్దనుకుంటున్నారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రానికుండా చేశారు, అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, మేమే డైరెక్ట్ కడతాము, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది, నేతన్న దగ్గర వసూలు చేయొద్దని ఆనాడు మేము ఆఫర్ కూడా చేశాం. ప్రభుత్వాలు మారినాయి, 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారండి, 9 మంది రాజ్యసభ ఎంపీలండి, 31 మంది ఎంపీలు ఉన్నారు వైకాపాకి. ఏం బీకినారు? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఎంపీగా, మిథున్ రెడ్డి, నిన్న నా పైన మాట్లాడినాడు, ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏమని? నేను అది అసభ్యంగా మాట్లాడాను. ఒక్క నిమిషం, నేను అసభ్యంగా ఎక్కడ మాట్లాడదా, నేను వాస్తవాలు చెప్పిన. వాళ్ళు చేస్తున్న పాపాలను ఎండగడుతున్నా, పాపాల పెద్దరేడి పేరు పెట్టిన అంతే. అందుకని కాలరు పట్టుకోండి, నడి వీధిలో చంపేయండి, కాల్చి చంపేయండి, చీపురు పట్టుకుని కొట్టండి, చెప్పులు తీసి కొట్టండి అని నేను చెప్పలా, చెప్పింది ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఎంపీగా 2 సార్లు గెలిచినారు, మంచి మెజార్టీతో గెలిచినాడు, ఏనాడైనా జిఎస్టీ గురించి ఆయన మాట్లాడినాడా, ఏనాడైనా జిఎస్టీ గురించి ఆయన పోరాడినాడా, ఏనాడైనా జిఎస్టీ గురించి నిర్మల సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం తల్లి అని అడిగినాడా? అడిగినాడా? లేదు. కానీ ఆయన మైనుల కోసం సౌత్ ఆఫ్రికా వెళ్తాడు, ఇక్కడికన్నా ఆఫ్రికా ఎక్కువ ఉంటాడు. ఆయన మైనులు కాపాడాలని ఉన్న ధ్యాస నేతనకి జిఎస్టీ పడకూడదని పడకూడదు అనే ఆలోచన ఇంక రాలా. ఇది తప్పు, జిఎస్టీ ఉండకూడదు. ఇప్పటికీ దాని గురించి నేనే స్వయంగా లేఖ రాశాను, రేపు మీరు మమ్మల్ని గెలిపించండి, ఇక్కడ ఎంపీ కూడా గెలిపించండి,
మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నేతలు నేస్తున్న వస్త్రాలకి జిఎస్టీ ఎత్తివేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము డబ్బులు కూడా చెల్లిస్తాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ. హలో, సభకు నమస్కారం అండి. లోకేష్ బాబు గారికి కూడా నమస్కారము. ఇది చేనేత కార్యక్రమంలో సీరలు పోకుండా చాలా ఇబ్బందిగా ఉండాలి సార్, చాలా ఇబ్బంది. పౌర్నూల్స్ కూడా పోలేదు, చీరలు స్టాక్ అట్లే ఉన్నాయి, చీరలు అట్లే ఉన్నాయి. ఆ ఇబ్బంది ఖచ్చితంగా చూడాలా. ఈ జీఎస్టీ గురించి కూడా చూడాలా. జీఎస్టీ ఇదే నువ్వు దాని గురించి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ముసలోళ్ళు నేసి నేసి వాళ్ళు ఇండ్లలో ఉన్నారు, వాళ్ళకి మాత్రం డబ్బు ఇలా జగన్మోహన్ రెడ్డి నేసి ఎడన నేసుకునే వాళ్ళు తాగేసి ఇండ్లు లేక బాడిగలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. అది కూడా చూడాలి. మళ్ళా గర్భవతులుగా ఉండేళ్లకు 10,000 చెల్లించాల నేసేవాళ్లకు, చేనేత నేసేవాళ్లకు. అది ఒక్కటి సార్, ఇంకంతే నేనేం మాట్లాడలేను. అడగాల్సిన కోరికలు అడిగేసా తల్లి.